భారీ వర్షాలు వరదల కారణంగా సర్వస్వం కోల్పోయిన వరద బాధితుల సహాయార్థం ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగులు సీఎం సహాయ నిధికి 66,817 రూపాయల విరాళం సమర్పించినట్లు సంఘ నాయకులు విఎస్ఎన్ మూర్తి తెలిపారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ ను ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఉద్యోగులు ఎల్జీఎం ప్రసాద్, జే సత్యనారాయణ, ఎన్ సత్యనారాయణ, విఎస్ఎన్ మూర్తి, ఎస్వివి తాతారావు, ఆర్జీ మోహన్ రావు, బి శ్రీనివాసులు కలిసి 66,817 రూపాయల చెక్ను అందజేశారు. ఈ సందర్భంగా విఎస్ఎన్ మూర్తి మీడియాతో మాట్లాడారు. అదేవిధంగా బర్రి నాగేశ్వరరావు మరియు పాలపి రాఘవేంద్రరావు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ తరపున 10,000 రూపాయల చెక్ను కలెక్టర్ షాన్ మోహన్ కలిసి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎల్జీఎం ప్రసాద్ ట్రస్టీలు విఎన్ఎన్ మూర్తి, శ్రీ వినయ్ ట్రస్ట్ సభ్యులు తాతారావు, మల్లికార్జునరావు, ఆర్జీ రామారావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. వరద బాధితులకు మా ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ తరపున మా సీఎం రిలీఫ్ ఫండ్కి 66,817 రూపాయల చెక్ను మన కలెక్టర్ గారి ద్వారా అందజేయడం జరిగింది. మరియు ఈ రిటైర్డ్ ఎంప్లాయీస్గా మేము ప్రతాప్ నగర్ దగ్గర ప్రజల సౌకర్యార్థము బస్ షెల్టర్ కూడా నిర్వర్తించడం జరిగింది. అలాగే మెడికల్ క్యాంపులు ఇవన్నీ చేస్తూ ప్రజోపయోగ కార్యక్రమాలను మేము నిర్వర్తిస్తున్నాము. అలాగే మా బిఎన్ఆర్ పిఆర్ఆర్ మెమోరియబుల్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ దానిలో భాగంగా ఈరోజు కలెక్టర్ గారికి ఈ వరద బాధితుల సహాయార్థము 10,000 రూపాయల చెక్కును విరాళంగా ఇవ్వడం జరిగింది.